సంబంధానికి అడ్డు వస్తున్నాడని కేవలం 3 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న భర్తను అత్యంత దారుణంగా ప్రియుడి చేత చంపించిన ఘటన నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలంలో చోటు చేసుకుంది. వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో 20 రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో దొరికిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మనుబోలు మండలం మడవనూరు గ్రామానికి చెందిన పారచర్ల అనిల్ గా గుర్తించినట్లు తెలియజేశారు. ఈ సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గూడూరు డిఎస్పీ మాట్లాడుతూ హత్య చేయించిన సంఘటనపై వివరించారు. ఇటీవలే తూపిలిపాలెం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ హరావు, సబ్ ఇన్స్పెక్టర్ బోజ్వా నాయక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు అప్పుడప్పుడు కలిసి మందు తాగినప్పుడు వాళ్ళ భార్యతో ఉన్న సంబంధం గురించి రివీల్ చేయటం జరిగింది. ఎప్పుడైతే అది మృతుడు గమనించాడో ప్రతిరోజు ఆ అమ్మాయిని ఇతనితో కలిసి ఎక్కడైనా ఇక్కడ మందు తాగి పోయినప్పుడు ఇతనితో కలిసి తర్వాత తిరిగి ఇంటికి పోయినప్పుడు ఆమెను దీంతో ఆల్రెడీ సంబంధం పెట్టుకుని నాకు మోసం చేశామని కొట్టడం జరుగుతూ వచ్చింది. రోజు టార్చరు, ఆ టార్చరు భరించలేక ఈ అమ్మాయి రోజా అతని భార్య అక్కడ ఒక ఫుల్ బాటల్ తీసుకొని సముద్రం ఒడ్డుకు పోయి ఆ చీకి చెట్ల మధ్య ఫస్ట్ మందు తాగుతారు. మందు మృతుడు మందు కావాలంటే ఒక థమ్స్అప్లో ముందే ప్లాన్ మీద ఒక నిద్రమాత్రలు కలిపి ఉన్నప్పుడు అతడు సెమీ అన్కాన్షియస్ లో ఉన్న స్టేజ్లో అతనికి సముద్రం ఒడ్డుకు వచ్చిన వల్లల దగ్గర నెట్ తీసుకొని అతనికి గొంతుకు బిగిస్తారు, స్ట్రాంగులేషన్ చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత బాడీ వేసి వెళ్ళిపోతాడు. అయితే మాకు ఇది ఎట్లా మరణం మీద అనుమానం వ్యక్తం చేయటం, తర్వాత పిఎం రిపోర్ట్లో డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అని వచ్చింది, అంటే గొంతు చుట్టూ తాడు బిగించి చంపివేయటం వల్ల మరణించాడని రావటం జరిగితే మన వాకాడు శ్రీ నరసింహరావు ఆయన టీం కొంచెం టెక్నికల్ డేటా ఎవిడెన్స్తో ఈ అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఎవరైతే ఉన్నాడో ఈ సందీప్ వాళ్ళను కోసం మేము సంచరిస్తూ ఉండగా మా అయితే వివాహం 3 నెలలైనప్పుడు ఆ అమ్మాయి పెళ్లి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ మృతుడు భార్య అయితే ఉందో రోజ అతని స్నేహితుడు అంటే అంతకుముందు అతనికి పరిచయం ఉన్న సందీప్ పెద్దపరియ గ్రామం ఓజిలి మండలం అతని పరిచయం చేసింది. నాకు ఇద్దరు నా ఫ్రెండు క్లోజ్గా ఉంటాడు నాతో. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ పరిచయం గురించి ఆ అమ్మాయి ఇతనికి చెప్పటము, తర్వాత ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు మాట్లాడుకుని అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేసి 3వ తేదీ మధ్యాహ్నం రమ్మని ఫోన్ చేస్తాడు అన్నిలు తుమ్ములపాలెం బీచ్ వద్దకు వస్తారు. తర్వాత ఈ సందీప్ ఎవరైతే ఉన్నారో అతడు ఈ హత్య చేసేదానికి భాగంగా అతని స్నేహితుడు జే ధనుంజయ రాజపాలెం వదిలి మండలం 25,000 డబ్బులు ఇస్తానని